అశోక్ రెడ్డి తీసిన సినిమా. అశోక్ రెడ్డి ఒక ఎంబీఏ చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా ఒక లక్షన్నర రెండు లక్షల నెలకి జీతం వస్తాయంటే అవి మానేసి సినిమాల మీద ప్యాషన్తో ఈ సినిమా తీస్తానికి వచ్చి సినిమా తీసి ఒక నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నా అతను పడుతున్న కష్టం, రిలీజ్ చేస్తానికి పడుతున్న కష్టాలు, సినిమా తీయటం అంటే ఇట్లా ఉంటుందా అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఇతనికే కాదు, ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ మారిపోయినాక చాలామంది మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు సినిమాలు తీసి అవి రిలీజ్ చేయడానికి అష్ట కష్టాలు పడి, కంప్లీట్ చేయడానికి కొంతమంది కష్టాలు పడి, కొంతమంది కష్టపడి రిలీజ్ చేసి, రిలీజ్ చేద్దాం అనుకుంటే థియేటర్లు దొరకక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్గా సినిమా తీయటం అనేది ఇవాళ టెక్నాలజీ ప్రకారం చాలా ఈజీ, కానీ దాన్ని రిలీజ్ చేయటం, దాన్ని కంప్లీట్ చేయటం, దాని టెక్నాలజీ తెలుసుకోవటం చాలా కష్టం. ఎంతో కొంత సినిమా మీద అవగాహన లేకుండా రావటం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో నేను ఈ వచ్చే విద్యావంతులందరికీ, సినిమా మీద ప్యాషన్ ఉండి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముందు సినిమాని గురించి తెలుసుకోండి కొంచెం. హౌ టు మేక్ ఎ ఫిలిం, వాట్ ఈస్ ఫిలిం ఛాంబర్, వాట్ ఈస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, వాట్ ఈస్ వాట్, అసలు సినిమా ఎలా తీయాలి, రిలీజ్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, పబ్లిసిటీ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే అవుతుంది. ఓ ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో రెండు ట్వీట్లు చేసో రెండు ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టేస్తాను సినిమాలు ఆడతాయి అనుకునే భ్రమలో నుంచి బయటకు రండి. ఏదో ఒక హృదయకాలేమో ఒక బాహుబలి ఆడుండొచ్చు, ప్రతి సినిమా ఆడదు అట్లా. సో నేను ట్రై చేసా ప్రతి ఘటన ఆడుతున్నామని ఫేస్బుక్ నిండా పెట్టి ఎవడు రాలే థియేటర్కి. సో అవి కాదు కావాల్సింది, మనం సినిమా పర్ఫెక్ట్గా తీయటం, సినిమా అంటే ఏంటి అనేది, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని తెలుసుకోవాలి. ఎందుకంటే చూస్తా అంటే బాధ వేస్తుంది, ఈ పిల్లలు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ సినిమా ఇటువంటి సినిమా కాదు సినిమాలు తీసి వాళ్ళ ప్యాషన్తో ఎలా బయటపడాలో తెలియక అప్పులు ఊబిలో ఇరుక్కుపోతున్నారు. సో వీళ్ళందరినీ బయటకు వేయటం మన వల్ల కాదు, ఒక వ్యక్తి వల్ల కానీ ఏ ఒక్క ఆర్గనైజేషన్ వల్ల కానీ కాదు, వాళ్లే కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అంటున్నాను. సో ఇదే నేను చెప్పింది ఏంటంటే, మొత్తం ఇవాళ వస్తున్న కుర్రవాళ్ళ నేపథ్యాన్ని గురించి చెప్పాను. ఇవాళ సినిమాకి వస్తే ఒక కొత్త కాన్సెప్ట్, ఓ స్త్రీ రేపు రా ఒక 20 ఏళ్ల కింద మాకు అందరికి గుర్తే ఉండే ఉంటుంది, అన్ని ఊళ్ళల్లోనూ రాసి కొన్ని ఊళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రతి గోడ మీద ఓ స్త్రీ రేపు రా అని రాసేవారు, ఆ స్త్రీ దెయ్యమే ఇంట్లోకి వచ్చేస్తుంది అది ఇదని భయపెట్టేవారు. సో ఆ నేపథ్యంలో సినిమా తీశాడు, కొత్తగా ప్రజెంట్ చేస్తానికి ప్రయత్నం చేశాడు, అతని వరకు అతను సాటిస్ఫై అయ్యాడు. మేము చూసిన మా బొట్టి వాళ్ళకి కూడా పర్వాలేదు అనిపించింది. సో రేపు మీరు కూడా చూసి, నేను ఇందాక చెప్పిన నేపథ్యంలో ఎంత కష్టపడి సినిమా తీస్తున్నారు ఈ పిల్లలంతా, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకులుగా మన అందరికీ ఉంది. సో మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేద్దాం. రిలీజ్ చేసి రేపు రిలీజ్ అవుతుంది, 11వ తారీఖు రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి ఈ సినిమాని ఇలాంటి పిల్లల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పదాన్ని గోడల మీద రాసుకుంటూ ఉంటున్నారు, ఏంటంటే దెయ్యం వస్తుంది, అది రాస్తే దెయ్యం వెళ్ళిపోద్ది, రేపు వచ్చింది రేపు వెళ్ళిపోద్ది అనే కాన్సెప్ట్ మీద మేము సినిమా కూడా చేయటం జరిగింది. సో ఇది మార్చి 11 రిలీజ్కి ప్లాన్ చేసాము. సో రిలీజ్ అవుతుంది ఈ మార్చి ఈ శుక్రవారం. సో మీరందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం. సో ఇది ఒక ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ హర్రర్ సినిమాలన్నిటికీ ఒక ట్రెండ్ సెక్టర్గా నిలుస్తుంది. ఎందుకంటే ఒక దయ్యమే ఒక కథ చెప్తుంది, ఆ దయ్యం మీద మోపబడిన అబంధాన్ని ఒక స్త్రీ ఎలా నిరూపించుకుంటుంది అనేదే కథ ఉంటుంది. సో మీరందరూ చూసి చాలా ఆదరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు ఆశీష్ గాంధీ. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ మార్చి 11 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కొంచెం నేను చూశాను, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవి గారు మంచి ఆర్ఆర్ ఇచ్చారండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అశోక్ రెడ్డి చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా థియేటర్స్ పెరుగుతాయండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మేము చేసిన సినిమా ఓ స్త్రీ రేపురా, ఇందులో నేను వన్ ఆఫ్ ద హీరోగా చేశానండి. మాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఎంతో కష్టపడి
అందరం కొత్త టెక్నీషియన్స్ మీ ఎంతో అంటే చాలా అనుభవం టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, ఎక్కువ మంది న్యూ టీం ఉన్నామండి, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ గంటసాల విశ్వనాథ్ గారు, మా డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, కొరియోగ్రాఫర్స్, సెట్ అసిస్టెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేశారు. నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. మాకు మీ మీడియా సపోర్ట్ కావాలి. అండ్ ఈ మార్చ్ 11th రిలీజ్ అవుతుందండి. అసలు ఓ స్త్రీ రేపు అనేది 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అప్పుడు జరిగినవన్నీ నిజాలా అబద్ధాలా వీటన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తుంది. మా మార్చ్ 11th రిలీజ్ అవుతుంది మా సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను ఒక మంచి రోల్ ప్లే చేశాను. ఫస్ట్ అశోక్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఇది చిన్న సినిమా అని అందరు లైట్ తీసుకోకుండా ప్లీజ్ మా హార్డ్ వర్క్ని మీరు గుర్తించి అందరూ మూవీ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ ఆర్ఆర్ ఎఫెక్ట్స్ కానీ ఘంటసాల గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అశోక్ గారికి ప్లీజ్ మీరు బ్లెస్ చేయండి ఆయన హార్డ్ వర్క్ని. అంటే అందరూ యూత్ టీమ్ అన్నమాట, అందరూ చాలా కష్టపడి చేశారు. ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శృతి, ఇది నా ఫస్ట్ మూవీ. ఓ స్త్రీ రేపు రాలో నేను కళ్యాణి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మూవీ ఆర్ఆర్ అదిరిపోతుంది, మేము నిన్నే చూసాము. ఈ మార్చ్ 11th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి థియేటర్స్లో చూడండి, చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు పవన్ రాచపల్లి అండి, సినిమాకి రైటర్ని. సో ఈ సినిమా ఎన్నో కష్టాలు పడే మొత్తానికి అయితే 11th రిలీజ్ అవుతుందండి. సో మీరు అందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారని చెప్పి, అంటే ఒక చిన్న సినిమా అని చెప్పి ఒక చిన్న చూపు చూడుకోకుండా, సో అన్ని సినిమాలాగే దీన్ని కూడా మంచి ప్రచారం కల్పిస్తారని చెప్పి మీడియా వారందరినీ కోరుకుంటున్నాను. అండ్ సో ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నాము, అంటే ఒక నిజామా కల్పితమా అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఈ సినిమా వస్తుంది. సో ఆడియన్స్ అందరూ కూడా చూస్తారని చెప్పి, చూసి ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అశోక్ రెడ్డి చాలా కష్టపడి హానెస్ట్గా సినిమాని తీశాడు. సో దీంట్లో ఆర్టిస్టులు కానీ, రైటర్ డైలాగ్ రైటర్ పవన్ రచపల్లి కానీ, లిరిక్స్ కానీ సుభాష్ నారాయణ కానీ అన్నీ చాలా నీట్గా కుదిరాయి. సో ఈ సినిమాని అందరూ చూసి బ్లెస్ చేసి ఇంకా ఈ డైరెక్టర్ ఇంకా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ నారాయణ, నేను దీనికి సాంగ్స్ రాయడం జరిగిందండి. అండ్ స్పెషల్లీ ఓ స్త్రీ రేపురా టైటిల్ సాంగ్ రాసే అప్పుడే దీనికి ఉన్న అంటే ఆ పేరుకున్న ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అశోక్ గారు అండ్ ఎంటైర్ టీమ్. ఈ మూవీని ఖచ్చితంగా మీరందరూ ఆదరించి మీడియా పర్సన్స్ మీరు ఒక చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.